నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. టాలెంట్ షో కార్యక్రమానికి స్వాగతం. టాలెంట్ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ అనేది మనలోనే ఉంచుకోకుండా మనలో ఉన్న టాలెంట్ని నలుగురికి పంచి, సో ఆ నలుగురిని కూడా స్కేటింగ్లో డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్స్ వరకు తీసుకెళ్లిన స్కేటింగ్ కోచ్ జితేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే జితేంద్ర గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో స్కేటింగ్ కోచ్గా మీ జర్నీ అనేది చాలా కాలం నుంచి సాగుతుంది, సో అంతకంటే ముందు ఎక్కడ పుట్టారు మీరు, తల్లిదండ్రుల పేర్లు ఇవన్నీ మాతో షేర్ చేసుకుంటారా? నెల్లూరే నేను పుట్టింది. సో పెరిగింది అంత నెల్లూరు. మా ఫాదరు హరి, మా ఫాదర్ పేరు, మా మదర్ సునీత. ఓకే. సో నేను, మా సిస్టరు. సో బేసిక్గా ఏం చదువుకున్నారు మీరు? ఎంబీఏ అయిపోయింది, ఎల్ఎల్బీ అయిపోయింది. సో ఇప్పుడు స్కేటింగ్ కోచ్తో పాటు లాయర్ కూడా? ఎస్. ఎస్, సూపర్. ఓకే, సో ఈ రెండు మేనేజ్ చేయడం అనేది కొంచెం టఫ్ అయిన పరిస్థితి కదా, ఎలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్? వృత్తి ప్రవృత్తి మనకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలనేది ఫస్ట్ నుంచి నాకు. మనం ఎంత చేయగలిగితే అంత చేయగలం. ఓకే, అంటే అందరికీ. ఇప్పుడు నా దగ్గర నేను స్కేటింగ్లో ఉన్నాను. పిల్లలకి సంబంధించింది, మన జిల్లా స్థాయికి, జాతీయ, మన నెల్లూరు జిల్లాకి ఎంత పేరు తేగలం, నా శక్తి కొద్దీ ట్రై చేసి పిల్లల్ని ట్రైన్ చేసి చేయించడం అట్లా అని చెప్పి ప్రవృత్తిని చదువుకున్న దానికి కూడా న్యాయం చేయాలి కదా, చదువుకున్న దాన్ని న్యాయం చేయాలి. కాబట్టి మేము చదువుకున్న దానికోసంగా దానికంటూ ఒక టైం కేటాయించుకొని టైం టు టైం షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఓకే, సో ఎప్పుడు అసలు మీ స్కేటింగ్ జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 99, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్. ఇప్పుడు కాలంలో చూస్తే ఇంకా 3rd class 4th class పిల్లలు కూడా మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. 2.5 సంవత్సరం నుంచి పిల్లలు నడక వచ్చి రాగానే ముందు స్కూల్ కంటే ముందు స్కేటింగ్లోకి పంపిస్తున్నారు చాలా మంది. ఎస్, సో మీరు 10th లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు. మీ గురువు గారు ఎవరు? మా గురుగారు వెంకటేష్ సార్. స్పోర్ట్స్ లో చాలా గేమ్స్ ఉంటాయి, సో ముఖ్యంగా స్కేటింగ్ లోకే రావాలి అని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా అప్పుడే చిల్డ్రన్స్ పార్క్ కట్టారు నెల్లూరులో. కట్టంగానే యాక్చువల్గా మా సిస్టర్ చూసి ఇనిషియేటివ్ తీసుకుంది. ఓకే. సడన్ గా ఆ టైంలో 10th స్టాండర్డ్స్ తనకి వచ్చేసరికి తను కూడా అప్పుడే 10th అవుతుంది నాది స్టార్ట్ అనమాట. సో తను ఏంటంటే, నాకంటే నీకు బాగా ఉపయోగపడుతుంది, నువ్వు నీ యాటిట్యూడ్కి కరెక్ట్ రైట్ ఇది అని చెప్పి తనే నన్ను ఎంకరేజ్ చేసి స్టార్ట్ చేయించింది. సో స్కేటింగ్ లోకి వచ్చారు, అలా మీరు కూడా అంటే ఈ జర్నీ అంతా కంప్లీట్ అయ్యేసరికి స్కేటింగ్ కోచ్ అయ్యి నలుగురికి కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్స్ వరకు వెళ్ళున్నారు మీ స్టూడెంట్స్. అసలు స్కేటింగ్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటారు? అన్ని గేమ్స్ లాగే కాకపోతే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే బాడీలో ప్రతి ఒక్క పార్ట్ పనిచేయాల్సిందే, కాన్సన్ట్రేషన్ లెవెల్స్, బ్యాలెన్సింగ్ అది. సో స్కేటింగ్ లో అసలు ఏ ఏ స్టెప్స్ ఉంటాయి, బేసిక్ ఏంటి, ఎండింగ్ ఏంటి? బేసిక్ వాకింగ్ నేర్పిస్తాం. వాకింగ్ అంటే మామూలుగానే నడవలేని నడుస్తాం కదా, అలా కాకుండా వీల్స్ మీద నడవడం కొంచెం ట్రిక్కీ. అవును. సో దాన్ని ఆ వీల్స్ మీద ఎలా నిలబడాలి, ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, సో ఎలా పరిగెత్తాలి, తర్వాత దానికి తగ్గట్టు దాంట్లో డిసిప్లైన్స్ ఉంటాయి, ఒక 10 డిసిప్లైన్స్. సో ఒక్కొక్క పిల్లోడికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఈవెంట్ ఏది సెట్ అవుతుందో దాని ప్రకారంగా వాళ్ళకి అది ఆ దాంట్లో ఆ ఈవెంట్లో తర్ఫీదిస్తూ వాళ్ళని నెక్స్ట్ లెవెల్స్కి ప్రమోట్ చేస్తూ ఉంటాం. జిల్లా స్థాయిలో, జాతీయ స్థాయిలో వాళ్ళని డివైడ్ చేస్తూ వాళ్ళు దాని ప్రకారంగా మనం వాళ్ళు ఏదో ఒక విధంగా మన దగ్గర జాయిన్ అయిన పిల్లోడికి ఫ్యూచర్లో దానివల్ల ఏదో ఒక ఉపయోగం ఉండాలి. సో ప్రతి మనిషి కూడా అంటే తనలో టాలెంట్ కనుక ఉంటే దాని మీద, అంటే ఇప్పుడు మీకు స్కేటింగ్ అంటే ఇష్టము, సో దాని మీద మీరే పైకి రావాలి అనేదే మనం చూసుకుంటూ ఉంటాం బేసిక్గా. అంటే డిస్ట్రిక్ వైజ్, నేషనల్ వైజ్, ఇంటర్నేషనల్ వైజ్ మనం ఎదుగుతూ ఉండాలి, ఒక్కో స్టెప్ అనేది. కానీ మీ టాలెంట్ని మీరు 10 మందికి, 100 మందికి అనే చెప్పొచ్చు పంచారు. సో ఎందుకు వచ్చింది ఈ ఇన్నోవేటివ్ థాట్ అనేది, ఎందుకు వచ్చింది మీకు? సో మామూలుగా ఎవరో ఒకరు చేయాలి, మనం అది నాకు ఫస్ట్ నుంచి ప్యాషన్. ఎందుకో అలాగా నాతో పాటు 10 మందికి నేర్పించాలనేది ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్. సో నాకున్న కళనే నేర్పించుకున్నాం. సో నాతో పాటు 10 మందిని నాతో పాటు రన్ చేస్తూ ఉంటాం. నేను స్కేటింగ్ లైవ్ స్కేటర్ని అన్న, నేను లైవ్ చేస్తూ చేపిస్తాను, నేను స్కేటింగ్ చేస్తూ చేపిస్తాను, ఎలా చేయాలో చెప్తాను, దానికి ఏ విధంగా చేయాలి. అంటే లైవ్ స్కేటర్కి అంటే మనం చేస్తూ చేపించేదానికి చాలా తేడా ఉంటుంది, వాళ్ళని చెయ్యండి అనేదానికి చాలా తేడా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలైతే
సార్ ఒకసారి చేసి చూపించండి సార్ అని అడిగే వాళ్ళే ఉన్నారు. చేయకుండా ఉంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఉంటే వాళ్ళకి కూడా అవును కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఓకే, సో మీరు అంటే ఇప్పుడు మీ విషయం తీసుకుంటే స్కేటింగ్ లో మీరు ఏ లెవెల్ వరకు వెళ్ళారు? నేను నేషనల్స్ వరకు వెళ్ళాను. సో ఎన్ని మెడల్స్, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు? అంటే నేషనల్ వరకు వెళ్ళాను, కాకపోతే నేను స్కేటర్గా కంటే కోచ్గా సక్సెస్ అయ్యాను నేను. ఓకే, కోచ్గా సక్సెస్ అయ్యాను. నా శక్తి కొద్దీ పిల్లలందరినీ ట్రైన్ చేస్తూ జిల్లా స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ నెల్లూరులో ఈ 20 ఇయర్స్ అయింది స్కేటింగ్ స్టార్ట్ చేసి. ఈ 20 ఇయర్స్లో ఇంటర్నేషనల్ లెవెల్స్కి కూడా ఒక పాపను తీసుకెళ్ళాను. నేషనల్ లెవెల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కొట్టిన పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ విధంగా అలా ప్యాషనెట్గా అయిపోయింది. సో ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నారు, రోజు రోజుకి పిల్లలు పెరుగుతూ ఉన్నారు. సో దాని ప్రకారంగా వాళ్ళకి ఈ క్రీడలో ఏంటంటే స్పోర్ట్స్ ఒక అంటే అందరికీ తెలిసింది ఓన్లీ ఫిట్నెస్ ఒకటే. ఫిట్నెస్తో పాటు ప్యారలల్గా చదువుల్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎప్పుడైతే ఈ ఫిట్నెస్ వ్యాయామం ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా స్టూడెంట్ ఒక 2 అవర్స్ చదవాల్సిన దాన్ని ఒక 1 అవర్ చదివినా చాలు. సో అట్మాస్ఫియర్ కానీ వాళ్ళు పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి సర్టిఫికెట్లు ఉపయోగపడతాయి. ఇప్పుడు మన సైడ్, మన ఆంధ్ర సైడ్ వచ్చేసరికి చాలామంది 8th క్లాస్ 9th క్లాస్కి రాగానే చదువుల మీదే కాన్సన్ట్రేట్ చేయాలి, చదువే ఇంపార్టెంట్ అని చెప్పి ఇంక యాక్టివిటీస్ మన స్కూల్స్ వాళ్ళలో కూడా యాక్టివిటీస్ని తగ్గించుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చదువే, ఇంటికి రాగానే మళ్ళీ ట్యూషన్. సో ఇక్కడ వాళ్ళకి వ్యాయామం లేకుండా పోవడం, దీనివల్ల నాకు ఈ మధ్య అప్పుడు మీ కరోనా అప్పుడు కూడా చూసుంటే చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ నా దగ్గర జాయిన్ అయిన కానీ స్కేటింగ్లో, మా దగ్గర స్కేటింగ్లో ఉన్న పిల్లలు ఒక్కరు కూడా ఎఫెక్ట్ అయినట్టు లేదు. కోవిడ్ టైంలో కూడా ఎఫెక్ట్ కాలేదు. అట్ ద సేమ్ టైం అంత సీజన్లో కూడా మేము పిల్లలు బయటికి వెళ్ళి సొసైటీలో సోషల్ ప్రోగ్రామ్స్ చేసాం. ఓ సూపర్. ఆల్మోస్ట్ మా పిల్లలతో కానీ వాళ్ళు పాకెట్ మనీస్తో చేయడం కానీ స్వచ్ఛందంగా మోర్ దాన్ ఒక 360 ఫ్యామిలీస్కి ఫీడింగ్ ఇచ్చాం మేము. ఓ సూపర్. ఓకే, మేము ఆ టైంలో కూడా ఫీడింగ్ ఇస్తూ, స్కూల్స్ లేవు కాబట్టి కరోనా టైంలో ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేసాం. ఎక్కువ మాకు ప్రాక్టీస్ సోషల్ సర్వీస్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాం. అట్ ద సేమ్ టైం వాళ్ళకి వ్యాయామం ఉంది కాబట్టి ఆ ప్రాక్టీస్ ఉపయోగపడింది. ఈ మధ్య రీసెంట్గా కూడా నా దగ్గర ఒక బాబుకి లాస్ట్ ఇయర్ మెడికల్ సీట్ ఎస్వీనోస్లో ఫ్రీ సీట్ వచ్చింది. ఆ బాబు నేషనల్స్ ఆడాడు, ఒక 2 పిల్లలు 3 పిల్లలు నేషనల్ ఆడడం వల్ల వాళ్ళకి ఒక అబ్బాయికి JNTUలో ఫ్రీ సీట్ వచ్చింది. సో తనకి మోర్ దాన్ ఒక 30 లాక్స్ పెట్టినందుక నా సీట్ రాదు. ఇంకొక అబ్బాయి మెడికల్ కాలేజ్, ఎస్వీ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది. ఇంకొక పాపకి డిస్కౌంట్ ఇచ్చారు యూనివర్సిటీ వాళ్ళు. సో వినయ్ అని చెప్పి మన తిరుపతి యూనివర్సిటీలో, JNTU సీట్లో విష్ణు అని, చెర్రి అని ఇంకొక పాప మనకి విజయవాడ కాలేజీలో ఒక పాపకి, ఇట్లా వరుసగా ఒక్కొక్కరికి నాకు శక్తి కొద్దీ వాళ్ళని ట్రైన్ చేస్తూ. ఇంకా బయట మన సైడ్ కానీ స్కూల్స్లో తగ్గు కానీ మనం సిటీస్లోకి వెళ్తే డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్ ఆడిన వాళ్ళకి లెవెల్ని బట్టి డిస్కౌంట్ ఇస్తారు స్కూల్స్లో, ఫీజు కూడా చాలా తగ్గిస్తారు. ఓకే, ఆ కల్చర్ ఆంధ్రాలో దాని మీద లభిస్తుంది. ఈ దగ్గర ట్రైన్ చేసుకున్న పిల్లల్ని మీరు ఆఫ్ కోర్స్ ఇప్పటికీ ఇంటర్నేషనల్ లెవెల్స్ వరకు వెళ్ళున్నారు కదా, బట్ మీకెందుకు అనిపించలేదు మీరు ఇంటర్నేషనల్ లెవెల్స్ వరకు వెళ్ళాలని? నేను వెళ్తే ఒక్కడనే వెళ్తాను, నా వల్ల 10 మంది వెళ్ళడం ఉపయోగం మంచిది కదా. ఏజ్ క్రైటీరియా వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఈ టైంలో నేను నాకు ఉపయోగం ఏముంది? మీరు చేస్తే పేరు ఒక్కటే, మీకు ఒకటే పేరు వస్తుంది. సో ఇప్పుడు మీ పిల్లలు ఎంతమంది ఇంటర్నేషనల్ లెవెల్స్కి వెళ్ళి వాళ్ళు మెడల్స్ సాధిస్తే వాళ్ళందరి నోట మీ పేరు వస్తుంది. నా వల్ల 10 మందికి ఎంత ఉపయోగపడమో అంత ఉపయోగం చేస్తాం. యాజ్ అ కోచ్గా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2010. ఎంతమంది పిల్లలతో స్టార్ట్ చేశారు? ఇద్దరు ముగ్గురే ఒకరు ఇద్దరితోనే స్టార్ట్ చేయాలి. బేసిక్ అంతే, కొంచెం నిదానంగా డే బై డే మన రిజల్ట్, మన పెర్ఫార్మెన్స్, మన ప్రాక్టీస్, మన పరిచయాలు, మనం ఉండేదాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరికి పెరుగుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీ దగ్గర 100 మంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఉంటారు ఇప్పుడు ప్రెసెంట్? ప్రెసెంట్ ఉన్న ఒక 60 మోర్ దాన్, అంటే ఫ్లోటింగ్ అన్నమాట. వాళ్ళ స్కూల్స్ని బట్టి, మన స్కూల్ ఏజ్ కుదిరేదాన్ని బట్టి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మన నెల్లూరుకి సంబంధించి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంటర్నేషనల్ లెవెల్స్? ఆఫ్ కోర్స్ నేషనల్ అయితే ఒక పాప ఉంది, నేషనల్ వైడ్ అయితే ఎవ్రీ ఇయర్ మినిమం ఒకరైనా వెళ్తున్నారు. కంపల్సరీ నేషనల్ లో మెడల్ కొడతారు నెల్లూరుకి, కంపల్సరీగా నెల్లూరు నుంచి ఒకరు ఇద్దరు వెళ్తూనే ఉంటారు. ఈ రీసెంట్ గా జరిగిన వైజాగ్ లో స్టేట్ మీట్ జరిగిన కూడా నెల్లూరు నుంచి నా తరపున ఒక 32 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో ఒక 26 మెడల్స్ రావడం జరిగింది. 26లో ఒక 7 మంది నేషనల్స్ క్వాలిఫై అవడం జరిగింది. స్కేటింగ్ విషయానికి వస్తే లాస్ట్ ఎండ్ వరకు ఏ విధంగా ఉంటుంది, స్టెప్స్ ఏంటి అంటే బేసిక్ వచ్చి ఫస్ట్ వాకింగ్, తర్వాత రోలింగ్, దాని తర్వాత రన్నింగ్. రన్నింగ్ అంటే ఆల్మోస్ట్ కాన్ఫిడెన్స్ పెరుగుంటుంది. ఇప్పుడు మామూలుగా బయట మీరు ఎలా అయితే రోడ్డు మీద నడుస్తున్నారో మా పిల్లలు అదే విధంగా వెళ్ళిపోతారు. మీరు ఎక్కడున్నా మీ బండితో సమానంగా మా వాళ్ళు వెళ్తారు, బండి కంటే స్పీడ్ కూడా వెళ్తారు మా వాళ్ళు. మీరు అంటే ట్రాఫిక్లో అది
కరెక్ట్ కాదు కాబట్టి ఇవ్వట్లేదు, మాకు కానీ గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చే పని అయితే బోర్లు స్కేట్ చేసుకుని వెళ్ళారంతా తిరిగేస్తారు, ఎక్కడికైనా వెళ్ళిపోతారు పిల్లలు. సో అంత కాన్ఫిడెంట్ గా చేయగలరు, బండ్లతో పాటు బండి కంటే ముందు వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు రీచ్ అవుతారు. అట్లా ఉంది. సో దీంట్లో మళ్ళీ స్టెప్స్ ఉంటాయి కదా, అంటే ఫస్ట్ స్టెప్ ఒకలాగా, సెకండ్ స్క్వాడ్. డిసిప్లిన్ బట్టి ఎక్విప్మెంట్ మారిపోతా ఉంటది. మనం స్పీడ్ వెళ్దామంటే స్పీడ్ స్కేట్ ఉంటది, స్కేట్ బోర్డ్ కి వెళ్ళాలంటే స్కేట్ బోర్డ్ ఉంటది, ఫ్రీ స్టైల్ కి వెళ్ళాలంటే ఫ్రీ స్టైల్ స్కేట్ ఉంటది. సో దాంట్లో రకాలు ఉన్నాయి డిసిప్లిన్స్. ఒక బాబు మన దగ్గరికి రాగానే నీకు ఇదే అని కాకుండా ఆ బాబుకి ఏ స్పోర్ట్ అయితే సెట్ అవుతుందో డిసిప్లిన్ దాని ప్రకారంగా జాయిన్ చేస్తే నేను ట్రైన్ చేస్తాను అన్నమాట. ఆ విధంగా ట్రైన్ చేస్తూ వాడికి, అంటే ఇప్పుడు అందరూ ఏమంటామంటే ఒకే దాటి మీద వెళ్ళడం కష్టం, ఒక్కొక్క యాటిట్యూడ్ ఒక్కొక్కలా ఉంటుంది. ముందు చైల్డ్ సైకాలజీ, ఆ చైల్డ్ ఎలా ఉంటాడు, ఆ చైల్డ్కి ముందు పేరెంట్ సపోర్ట్ ఎలా ఉంది, ఆ పేరెంట్ ఫుల్ సపోర్ట్ చేయగలిగితే దీంట్లో సక్సెస్ రేట్ ఉంటుంది. లేదు ఈ విధంగా చేస్తే ఈ బాబు సక్సెస్ అవ్వడం కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆ బాబుకి మైండ్ సెట్ తగ్గట్టు డిసిప్లిన్ సెట్ చేసుకుంటూ అతన్ని మనం తర్ఫీదు ఇస్తూ ఉంటాం, వాళ్ళని లెవెల్స్ తీసుకెళ్తూ ఉంటాం. ఇష్టం లేనిది ఈ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఏమి చేయరు. ముందు వాళ్ళని ఇష్టాన్ని మనం సృష్టించాలి, సృష్టించిన తర్వాత దాని విధంగా మనం తీసుకెళ్ళాలి. దీంట్లో అన్ని గేమ్స్లా కాకుండా ఈ స్కేటింగ్లో ఏంటంటే మెయిన్ పేరెంట్ సపోర్ట్. వితౌట్ పేరెంట్ సపోర్ట్ ఇది ఒక ట్రయాంగిల్, పేరెంట్, కోచ్, స్టూడెంట్, ముగ్గురు కోఆర్డినేషన్ లేకుండా పోతే కష్టం. పేరెంట్ ఉండాలి, పేరెంట్ సపోర్ట్ చేయకపోతే పేరెంట్ నా దగ్గర తీసుకురాడు, నేను తీసుకు నాకు ముందు ఇంట్రెస్ట్ ఉండాలి చేయించాలని. అట్ ద సేమ్ టైం టైమింగ్స్ ప్రకారంగా నేను చెప్పిన టైంకి వాళ్ళు రావాలి, ప్లస్ వాళ్ళ టైమింగ్స్ బట్టి నేను క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ మెయిన్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ లేకపోతే మనం ఏమి చేయాలి. పిల్లల్ని తీసుకొస్తేనే తల్లిదండ్రులు ఇంకోటి ఓన్లీ స్కేటింగ్తో పాటు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించింది హెల్త్తో పాటు డైట్, వాళ్ళకి ఎప్పుడు ఏం పెట్టాలి, వీడిచి కష్టపడేదాన్ని బట్టి డైట్ ప్లాన్ చేసుకోవడం. సో దాని ప్రకారంగా పేరెంట్స్ సపోర్ట్ 100% ఉండాలి. మనం గట్టిగా రోజుకొక మన పిల్లోడితో ఒక 5 to 6 hours ఉంటాం, కొరవ వాళ్ళకి ఆ 6 hours చేయాలంటే వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ వాళ్ళ పని, నేను వాళ్ళది ఎట్లా ప్లాన్ చేయాలో, షెడ్యూల్ ఎలా ప్లాన్ చేస్తారో, వాళ్ళ డైట్ అన్నీ కూడా పేరెంట్సే చూసుకుంటారు. మనం ఈ విధంగా చేయండి అని చెప్పి ఈ విధంగా చేసే పేరెంట్స్ కూడా కావాలి. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం, ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంటే లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. ఎంత ఏజ్ నుంచి మనం స్కేటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అంటారు? నా దగ్గర నడకొచ్చిన పిల్లల గురించి ఉన్నారు, స్కూల్ కంటే ముందు మా దగ్గర జాయిన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి అంటే ఫస్ట్ వాకింగ్ స్టెప్ బై స్టెప్. ఆ ఏజ్ పిల్లలు ఎలా ఉంటారు అంటే స్కేట్స్ మీదే వాకింగ్ చేపిస్తారా? స్కేట్స్ మీదే వాకింగ్ చేపిస్తాము. వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యం ఉంటది, ప్లస్ 10 మందిలో ఒంటరిగా అంటే తల్లిదండ్రులను అతుక్కోకుండా, తల్లిదండ్రులు కోకుండా బయటది కూడా 10 మందిలో తిరగడం వస్తుంది. ఇండివిజువల్గా మామూలుగా 3 years 2 years అంటే ఎప్పుడు చూడు అమ్మను అతుక్కోవడం, నాన్న అతుక్కోవడం ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి వాళ్ళు టైం ప్రకారంగా రోజు ఒక 1 hour 1.5 hours స్కూల్కి వెళ్ళే అలవాటు అవ్వాలో, స్కూల్కి వెళ్ళే ముందే మా దగ్గర అలవాటు చేస్తాం ఒక 1 hour 1.5 hours వాళ్ళ ఫిట్నెస్. దీనివల్ల ఏంటంటే కొంచెం హెల్త్ బాగుంటుంది ఆ పిల్లలకి. రెండు, ఆ ఏజ్ వాళ్ళు ఫుడ్ పెడితే బతిలాడితే కానీ తినని వాళ్ళు అవ్వ క్లాస్ అవ్వగానే అమ్మ పెట్టమ్మని వాళ్ళు అడుగుతారు. ఆ ఏజ్లో కమాండింగ్గా పిల్లలకి అది నేర్పిస్తాం ఫస్ట్. వాళ్ళ స్కేటింగ్తో పాటు ముందు వాడికి ఆకలి వేస్తుంది, మంచిగా తింటాడు, మంచిగా తిన్న వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ప్లస్ 10 మందితో పిల్లలతో ఎలా ఉండాలి, పక్క పిల్లలతో ఎలా ఉండాలి, ఆడుకోవడము, ఫన్ ప్లే రెండు ఉంటాయి. సో ఆ విధంగా నా దగ్గర 2.5 సంవత్సరం నుంచి కూడా పిల్లలు ఉన్నారు. పర్టికులర్ ఏజ్ అనేది ఉందా అంటే ఈ వయసు వరకే చేయాలి? అలా ఏం లేదు. కాంపిటీషన్స్ అయితే స్టార్టింగ్ 5 years నుంచి ఉంటుంది, 5 నుంచి 7 years, 7 to 9 అలా ఉంటుంది. అబో పెద్దవాళ్ళు ఏ వయసులో నేర్చుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గరకి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటాం సార్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఈ వయసుతో నిమిత్తం లేదు, అదే అంటారు కదా మనకి మైండ్ ఉంటే చాలు, చేయాలనే ఆశ ఉంటే ఏ ఏజ్ వాళ్ళకైనా నేర్పిస్తాం. నా దగ్గర మోర్ దాన్ 52 ఇయర్స్ వాళ్ళు కూడా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. 52 ఇయర్స్ ఎగ్జాంపుల్ 60 ఇయర్స్ తీసుకుంటే ఈ వయసులో నేర్చుకున్న వాళ్ళు వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వీలుంటుందా? ఉంటుంది, కానీ ఏజ్ కదా కొన్న చిన్నపిల్లడితో చేయడానికి కష్టం. వాళ్ళు ఎంతవరకు అంటే మాకు ఒక కోరిక ఉంటుంది చేయాలనేది, ఆ వయసులో మేము చేయలేము, ఈ వయసులో నువ్వు కానీ మాకు సపోర్ట్ చేస్తే ఆ కోరికను మేము తీర్చుకుంటా అనే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు దాన్ని నేర్చుకునే దాన్ని బట్టి, అయితే ఆ ఏజ్ 25-30 ఇయర్స్ దాటిన వాళ్ళకి కొంచెం పర్సనల్ కేర్ ఉండాలి. సో మేము పక్క నుండి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి బట్టే మేము కూడా చేపిస్తాం. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి ఒక రోజు ఒక 1 అవర్ స్పెండ్ చేస్తారంటే వాళ్ళకి మేము తర్ఫీదు ఇస్తాం మంచిగా. అంటే వాళ్ళకి ఒక కోరుకుంటుంది కదా, దాన్ని మనం ట్రైన్ చేస్తూ సపోర్ట్ చేస్తాం. మెయిన్ వాళ్ళ హెల్త్ కండిషన్ కోసం వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి హెల్త్ కండిషన్ బాగుంటుంది కదా. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ నేషనల్ లెవెల్స్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి మన నెల్లూరు నుంచి అంటే స్పెషల్ ట్రైనింగ్ ఏముంటుంది వాళ్ళకి? మామూలుగా రోజు నేర్చుకున్న స్కూల్స్ ఒక 1 అవర్ 1.5 అవర్ స్పెండ్ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే మార్నింగ్ ఒక 2-3 అవర్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్ స్పెషల్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. వాళ్ళకి ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేస్తే కరెక్ట్, ఏ విధంగా మనం అచీవ్ అవ్వాలి, మెడల్ రావాలంటే ఏం చేయాలి, దాని ప్రకారంగా మనం ట్రైన్ చేస్తాం. డైట్ కానీ ప్లాన్ సపరేట్గా, మామూలు వాళ్ళకంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ ఉండే, ఎందుకంటే సెలెక్ట్ అయ్యారు కదా. వాళ్ళు అక్కడ కూడా సెలెక్ట్ అయ్యి క్వాలిఫై అయితేనే మనకు కూడా పేరు కదా. వీళ్ళని చూసుకొని నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ అవుతుంది. సో ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి కాంపిటేటరే. సో దీని ప్రకారంగా వాళ్ళకి డైట్ ప్లాన్ చెప్పుకుంటాం, ఫిట్నెస్ చెప్పుకుంటాం, షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం. దీంతోపాటు స్కూల్ వాళ్ళని కూడా అడుగుతాం, మనం రిక్వెస్ట్ చేసుకుంటాం. స్కూల్ వాళ్ళు కూడా ఎక్కువ హోంవర్క్ ఇస్తే వీళ్ళు చేయడం కష్టం కాబట్టి వాళ్ళ స్కూల్స్ వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి, కొన్ని రోజులు మీ స్కూల్కి కూడా పేరు వెళ్తుంది, మీకు కొంచెం సపోర్ట్ చేయండి అని వాళ్ళు చెప్పడం, పేరెంట్స్ సపోర్టు అన్నీ కలిస్తేనే వాళ్ళ రిజల్ట్కి కూడా సపోర్ట్ ఉంటుంది. వితౌట్ సపోర్ట్ వీ కాంట్ నథింగ్ అసలు. కాబట్టి అది కూడా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, దాన్ని బట్టే మేము కూడా కొంచెం ముందుకెళ్తూ ఉన్నాం. యాజ్ ఎ కోచ్గా మీ స్టూడెంట్స్ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, మీ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? ఒక గుడ్ మెంటర్గా ఉండాలి వాళ్ళ పేరెంట్ కంటే. మనం అక్కడ ఉంటాం ఇంటి శిష్యుగా, వాళ్ళకి చెప్తాం సోమా ఇలా ఇలా చేసి వాళ్ళ కాదు ఇలా చేసి, అరుస్తూ ఉంటారు, ఎంకరేజ్మెంట్. ఆ అట్మాస్ఫియర్ టోటలీ ఒక, అది ఒక స్పెషల్ వరల్డ్ ఉన్నట్టుంటుంది మాకు, ప్రపంచం ఉన్నట్టుంటుంది. ఆ కాంపిటీషన్ టైంలో మాకు ఇంక బయట ప్రపంచం ఉందో లేదు అసలు వదిలేస్తాం, ఎందుకంటే అదే కదా ఆ సంవత్సరం అంతా కష్టపడేది. స్టూడెంట్ 5-10 మినిట్స్లో అయిపోదు రేస్, ఆ 10 మినిట్స్లో 1 ఇయర్ క్యారీ చేస్తాడు ఆ మెడల్ అనేది బాబు. ఆ ఫీలింగ్ కానీ అది ఒకసారి మెడల్ వచ్చిందంటే ఆ జీలే మారిపోతుంది, యాటిట్యూడ్ మారి ఒక చెయ్యాలి, కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు స్కేటింగ్లో ఉన్నప్పుడు కావచ్చు లేదా యాజ్ ఎ కోచ్గా కావచ్చు, ద బెస్ట్ మెమరీ ఏంటి? మెమరీ అంటే ప్రతి ఒక్కటి మెమరీ మాకు ఇక్కడ దీంట్లో. ఈ మెమరీ ఉంటేనే నెక్స్ట్ మెమరీ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మూమెంట్ మెడల్ కొట్టేటప్పుడు ఉన్న మాకు బాబు కిడ్కి ఎంత అయితే చేయాలో వాళ్ళకంటే ఎక్కువ సంతోషం మాకే ఉంటుంది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ సంతోషం, మాకు కావాల్సిన పిల్లడు మెడల్ కొట్టడం, ఆ సంతోషాన్ని మా పిల్లల మొహంలో చూడడం, ఆ పిల్లలు మెడల్ కొట్టడం, వాళ్ళ తల్లిదండ్రులు మెడల్ కొట్టడం. అంటే ఎప్పుడైనా టఫెస్ట్ సిచ్యువేషన్లో అంటే ఇంకా ఇంకా మనకి కాదు ఓడిపోయాము అనుకుంటున్న టైంలో గెలిచిన వాళ్ళు ఉన్నారా? అయిపోద్ది అనుకున్న టైంలో మెడల్ కొట్టిన కిల్లలు కొట్టున్నారు. అవి అంటే వితిన్ సెకండ్స్, ఫ్రాక్షన్ సెకండ్స్లో మారిపోతాయి, సిచ్యువేషనే మారిపోతుంది. ఇప్పుడు నేను నాకు నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి నేను నేషనల్స్ ఇంటర్నేషనల్ కోచ్, నేషనల్ కోచ్ ఏపీకి చీఫ్గా చేశాను, నేషనల్ లెవెల్లో కూడా అఫీషియల్గా చేశాను, ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళాను, ఇండియన్ టీమ్ కోచ్గా కూడా చేశాను. సో ఇవన్నీ చేయడానికి కూడా నాకు నా ముందు ఇవన్నీ తిరగాలంటే ముందు పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. మా మదరే ఉన్నారు, మా ఫాదర్ లేరు. సో మా మదర్ సపోర్టు, అట్ ద సేమ్ టైం ఇవన్నీ లెవెల్ లెవెల్ అంటే బ్యాక్గ్రౌండ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సపోర్ట్ కూడా ఉండాలి. సో వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు మా కళని. మేము ముందుకెళ్ళాలన్నా కానీ వితౌట్ బాడీ సపోర్ట్ చాలా ఉండాలి, ఉంది కూడా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ప్రకారం వెళ్తున్నాం. వాళ్ళు కూడా మా కష్టాన్ని గుర్తించి రీసెంట్గా నన్ను నెల్లూరు జిల్లా రోలర్ స్కేటింగ్ కౌన్సిల్లో ఈసీ మెంబర్గా కూడా తీసుకున్నారు. సూపర్. సో ఈ జర్నీలో ఎప్పుడైనా ఓడిపోవడం కానీ లేదా సెట్ అయిన అంటే దీనికి స్కేటింగ్కి సంబంధించి బాధపడడం కానీ జరిగిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అన్ని దగ్గర మనమే గెలుస్తామని చెప్పలేము. ఒక్కొక్క బాబు మనం ఎంత ట్రైన్ చేసినా వాడికంటే ఇంకా మంచిగా చేసిన పిల్లలు కూడా వస్తారు మన దగ్గరే కాకుండా. అంటే మన ఎప్పుడు కూడా నేనే గ్రేట్ అని అనుకోను, నన్ను మించిన తల్లదండ్రులు మన ధన్యవాదాలు ఉంటే తల్లిదండ్రులు ఇంకోటి ఉంటారు. మనకంటే మంచిగా ట్రైన్ చేసిన వాళ్ళు ఉంటారు అక్కడ, దానివల్ల కొన్నిసార్లు బాధ వేస్తుంది, ఎవరే ఇంత కష్టపడినా మెడల్ పోయింది. కానీ ఆ మైనస్లో మనం ప్లస్లు ఎత్తుక్కోవాలి, ఎక్కడ పోయింది, ఎలా పోయింది, ఎంత పోయింది. సో నేను ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే తెచ్చుకోవడం నాకు ఫస్ట్ నుంచి మా మదర్ చెప్పేది ఒకటే, మా మదర్ కానీ మా ఫాదర్ కానీ ఒకటే చెప్పారు ఫస్ట్ నుంచి కూడా, నువ్వు ఎక్కడ బాగుంటున్నావు అక్కడే సాధించు, అప్పుడే దానివల్ల ఉపయోగ దానికి ఒక సార్థకం ఉంటుంది, ఊరికనే కాదు అనేది. సో అంతే కదా, మనం ఈ కొత్తది తెచ్చిన పోదు ఎక్కడ బాగుంటుంది అక్కడే తెచ్చుకుంటే అవతల వాళ్ళకి మనం కరెక్ట్ రైట్ వీడు చేయగలడు అనేది కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఆ విధంగా మనం పిల్లల్ని కూడా ట్రైన్ చేసుకుంటూ ఉంటాము. సో అంటే మీ ఫ్యామిలీలో మీరు కాకుండా ఎవరన్నా లైక్ స్కేటింగ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? నిజంగా మా అక్క కూతురికి నేర్పించాను. మీరే నేర్పించారా? నేర్పించాను, తను బేసిక్ చేసుకుంటుంది అంతే.
కథ ఇంకా వాళ్ళు ఉండేది హైదరాబాద్లో కాబట్టి వాళ్ళకి ఇంటి దగ్గర కొంచెం హైదరాబాద్లో అంతా జర్నీ ఎక్కువ లాంగ్ జర్నీస్ ఉంటాయి కాబట్టి కొంచెం కుదరక అక్కడక్కడ చేసుకుంటాం. తన హాబీలాగే చేసుకుంది కానీ ఇంకా అంత ఏజ్ రాల చిన్నపిల్ల. మీ ఇన్స్పిరేషన్ ఎవరు స్కేటింగ్లో? నాకు మా అక్కే. తనే స్టార్ట్ చేసి అంటే స్టార్ట్ చేసి అంటే తనే నువ్వు చెయ్యి నువ్వు ఇది కరెక్ట్. మిమ్మల్ని మోటివేట్ చేసింది? మోటివేట్ చేసింది అది. అలాగా నాకు వ్యసనం అయిపోయింది. వ్యసనం అయిపోయిందా? నిజంగా ఉదయం లేస్తే మనం మార్నింగ్ లేస్తే నన్ను నిజంగా నెల్లూరులో జితేంద్ర అంటే కంటే స్కేటింగ్ జితేంద్ర అంటేనే ఎక్కువ మంది గుర్తుపడతారు. అదైతే నిజం. సో దీంతో పాటు వృత్తి ప్రవృత్తి అని అన్నారు, యాజ్ అ లాయర్ గా కూడా మీరు కొనసాగుతూ ఉన్నారు. సో ఎప్పుడైనా రెండింటిని మేనేజ్ చేసుకునే దానికి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? టైమింగ్స్ ఉంటాయి ఒక్కోసారి. సో ఇప్పుడు కోర్టులో కూడా వర్క్ మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే టైమింగ్స్ అనేది ఇది అసలు ఫుల్ టైం చేయాలి. ఫుల్ టైం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మన శక్తి కొద్దీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఎక్కడ అంటే తప్పదు కొన్ని చేసుకోవాలి అనుకున్నప్పుడు, మనం ఒకరికి చేయాలనుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండదు. కానీ మన ఇబ్బంది వల్ల అది మన ఇబ్బంది ఇంకొకరికి ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది అన్నప్పుడు చేయడమే కదా. ఆ తర్వాత వచ్చే ఫీలింగే వేరు. మన ముందు వాళ్ళకు ఒక న్యాయం జరిగింది అనుకుంటే ఆ ఫీలింగే వేరు కదా. సో మీరు అందుకే లాయర్ కూడా అయ్యారు. అదేలా ఉంది ప్రొఫెషన్? ఎలా ఉంది? బాగుంది. సో మనకి పబ్లిక్ లేన్స్ ఉన్నాయి కాబట్టి మంచి చేయదు తెలుసుకోవడం, సీనియర్స్ కూడా మంచి సపోర్ట్ చేస్తారు. న్యాయవతులు బయట ప్రపంచం వేరు, లోపలికి వచ్చిన తర్వాత ప్రపంచం. సో బయట సీనియర్స్ కానీ మంచిగా ఎక్కడ ఎవరు డౌట్ ఉన్నా మా వృత్తిలో ఒకరికొకరు మంచి సపోర్ట్ ఉంటుంది. డౌట్ నేర్చుకుంటూ వెళ్తుండమే ప్రతి ఒక్కటి. ఇది ఒక సముద్రం, అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది ఒక సముద్రం. ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటుంది నేర్చుకోవాల్సింది. సో ఉన్నంత వరకు నేర్చుకుంటూ పోవడం ప్రతి ఒక్క స్టెప్ మనకి లెసనే. అది ఇంకోసారి 100% ఉపయోగపడుతుంది. స్కేటింగ్ ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు మీ తరపు నుంచి? నేనైతే ఏజ్ నిమిత్తం లేకుండా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే నేనైతే స్పెషల్గా నేను ట్రైన్ చేస్తాను, నో ఇష్యూ. వాళ్ళ టైం లిమిట్స్ని బట్టి నా టైం సెట్ చేసుకుంటూ ఏదో ఒక టైంలో వాళ్ళకంటూ వాళ్ళ కోరికని నేను ఫుల్ఫిల్ చేస్తా. వాళ్ళకి ఈ విధంగా నేను నేర్చుకోవడం ఏజ్ నిమిత్తం లేకుండా, జెండర్ నిమిత్తం లేకుండా, మాకు ఇలా ఉందని అంటే నేర్చుకుంటూ వాళ్ళ ఏజ్ని బట్టి ఏజ్ సెట్ చేసుకోవాలో దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్తాం. దాని ప్రకారంగా మనం వాళ్ళని ట్రైన్ చేస్తాం మంచిగా. కిడ్కి ఏది చేస్తే ఉపయోగమో దాని ప్రకారంగా ఆ విధంగా మనం ట్రైన్ చేస్తూ వెళ్తాం. చేస్తే నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా ట్రైన్ చేస్తా. ఇంటర్నేషనల్ కూడా ఎక్కువ మెడల్స్ రావాలని కోరుకండి. సో మా తరపు నుంచి కూడా మీరు ఇంకా మీ దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా చాలా వరకు ఇంటర్నేషనల్ లెవెల్స్ వరకు మీరు తీసుకెళ్ళాలి. అండ్ ఇంకా ఎంతో మంది పిల్లలకి మీది ఏదైతే మీ టాలెంట్ ఉందో అది నలుగురికి పంచాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ జితేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్.